హాయ్ వ్యూయర్స్, ఇప్పటిదాకా మీరు అందించిన అందిస్తున్న ఆదరాభిమానాలకు టన్నుల కొద్దీ థ్యాంక్స్. మీ ప్రోత్సాహంతో ఆదాన్ మీడియా మరో కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. మీకు మరింత చేరువ కావడానికి మా ఆదాన్ మొబైల్ యాప్ను పరిచయం చేస్తున్నాం. మా ఈ యాప్ ద్వారా గల్లీ న్యూస్ నుంచి ఢిల్లీ న్యూస్ దాకా, అమలాపురం నుంచి అమెరికా దాకా వైరల్ అయ్యే ప్రతి వార్తను ప్రతి నిమిషం మీ భాషలోనే మీ ముందుంచుతాం. మరింత వివరాల కోసం మా ఆదాన్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. హై వ్యూయర్స్, వెల్కమ్ టు మరో కోన. ప్రపంచం మెచ్చే ఎన్నో అవార్డులు పొందాడు ఓ వ్యక్తి. వాటర్మెన్ ఆఫ్ ఇండియాగా ఎంతో కీర్తి కూడా పొందాడు. అటువంటి వ్యక్తి ఓ రాష్ట్రానికి వచ్చి ఓ డ్యామ్ను సందర్శించాడు. ఈ డ్యామ్ చాలా ప్రమాదంలో ఉంది అని చెప్పాడు. అంతే, ఒకసారిగా ఓ రాజకీయ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఈయన వేరే పార్టీ ఏదో చెప్తే ఈ రకం చెప్తున్నాడని చెప్పేసి రాజకీయం చేశారు. మరికొంతమంది జర్నలిస్టులకు ఏకంగా ఆ పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు ఈయన అసలు ఈయనకేం పని లోకల్ రాజకీయాలు, సడన్గా ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నాడు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొంతమంది వ్యాఖ్యలు రాశారు. అసలు నిజంగా ఒక ప్రపంచం అంతా కూడా గర్వించదనేటువంటి ఓ వ్యక్తి, భారతదేశానికి సంబంధించి వాటర్ అనగానే గుర్తొచ్చే ఓ వ్యక్తి, ఎక్కడో బీడు భూములు ఉన్న చోట పంట పొలాలకు సంబంధించి నీళ్లు తీసుకునే ఓ వ్యక్తి, నీరు లేక ఇబ్బంది పడుతూ ఎంతోమంది దాహాన్ని కూడా తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే వారి దాహార్తించేటువంటి ఓ వ్యక్తి, ఏకంగా ఈ ప్లానెట్ని సంరక్షించే ఓ 50 మందిని తీసుకొని అవార్డులు ఇద్దామని అనుకున్నప్పుడు ఆ 50 మందిలో ఒకటిగా ఉంటూ ఈ భూగోళం అంతా కూడా సంరక్షించే వ్యక్తులు ఇతనొకడ్రా అని చెప్పేసి గార్డియన్ అవార్డు పొందిన ఓ వ్యక్తి ఈరోజు ఎందుకు ఆ రకంగా తప్పు చెప్తాడు, ఎందుకు లోకల్ రాజకీయాలకి తనను పావుగా ఉపయోగించుకోవడానికి ఓకే అని చెప్తాడు? కాదు కదా, అసలు నిజాలు ఏంటి? ఏ డ్యామ్, ఈ మనిషి ఎవరు? ఇదే ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నా. వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా అనగానే గుర్తొచ్చేది రాజేందర్ సింగ్. 1959లో రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో పుట్టిన ఓ వ్యక్తి. ఆ తర్వాత ఒక 16 సంవత్సరాలు తనకు వచ్చి రాగానే 1975లో తరుణ్ భారత్ సంఘ్ అని చెప్పేసి ఒక సంఘాన్ని స్థాపించాడు, టీబీఎస్. ఇది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఎటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ కాకుండా, గవర్నమెంట్ ఫండ్స్ ఏమి ఆశించకుండా స్వచ్ఛందంగా ఎవరైతే వారికి డబ్బులు ఇస్తూ ఉంటారో ఆ డబ్బులతోనే ఏ రకంగా ఈ భూమిని కాపాడుకోవాలి, ఏ రకంగా నీటిని నిల్వ ఉంచుకోవాలి, ఏ రకంగా నీటిని అందించాలి ప్రజలకి అన్న వేలోనే ఆయన ఎంతో కృషి చేసి భూగర్భ నీటి మట్టాన్ని పెంచి ఎన్నో సరస్సులు కావచ్చు, నదుల్లో కావచ్చు, ఎంతో ఎక్కువ నీటిని లభ్యమయ్యే విధంగా చేసినటువంటి వాళ్ళలో ఖచ్చితంగా ముందు ప్లేస్లో ఉంటాడు ఈ రాజేందర్ సింగ్. ప్రస్తుతం ఆయన వయసు ఎంత? ఎగ్జాక్ట్గా 60 ఇయర్స్ ఉంటుంది. సో ఈ 60 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడంటే యావత్ భారతం అంతా కూడా తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు అన్నప్పుడు గంగాజల సాక్షరత యాత్రలో భాగంగా యావత్ భారతదేశం అంతా పర్యటిస్తూ శ్రీశైలం డ్యామ్ని ఆయన సందర్శించడం జరిగింది. వా, అద్భుతమైన డ్యామ్ కదా. మన భారతదేశంలో 2వ అతిపెద్ద ప్రాజెక్ట్, ఏ రకంగా ఎక్కువ మొత్తంలో నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ప్రాజెక్టులో 2వ ప్లేస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది, ఇన్ ద సెన్స్ హైడల్ ప్రాజెక్ట్. ఈ హైడల్ ప్రాజెక్టుకు సంబంధించేసి ఎంత కెపాసిటీ ఏంటి అన్నప్పుడు దాని సామర్థ్యం మొత్తం కూడా శ్రీశైలం డ్యామ్ సామర్థ్యం 216 TMCలు. తర్వాత ఎంత కరెంటు ప్రొడ్యూస్ చేస్తూ ఉంది అన్నప్పుడు 1670 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. మరి ఇంత ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నప్పుడు, ఇంత వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నప్పుడు, జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఆర్ ఫ్యూ మంత్స్ బ్యాక్, గత 2 నెలల్లోనే 7 సార్లకు పైగా గేట్లు ఎత్తినైనా సరే ఎంతో చక్కగా ఉన్నటువంటి ప్రాజెక్టు ఈరోజు ఎందుకు ప్రమాదం అంచులో ఉంది? ఆయన తప్పు చెప్తున్నాడు, ఎవరిని కలిశాడు, ఎందుకు కలిశాడు, ఆ కలిసిన తర్వాత ఏ మాటలు చెప్తున్నాడు అన్నప్పుడు, ఎస్, ఈయన ఈ డ్యామ్ని సందర్శించి వెళ్ళిన తర్వాత జనసేన అధినేతతో కలిశాడట. అందుకే పవన్ కళ్యాణ్ కలిశాడు. పవన్ కళ్యాణ్తో కలిసి భారతదేశంటువంటి నీటి సంరక్షణ ఏంటి, అదేవిధంగా మిగతా విషయాలు డిస్కస్ చేశాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మాతృభాష మీద ఏదైతే వివక్ష అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారో దాని గురించి కూడా డిస్కస్ చేశాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ప్రస్తుతం మాట్లాడుతూ, శ్రీశైలం డ్యామ్ నేను సందర్శించాను, అది చాలా ప్రమాదంలో ఉంది,
ఆ డ్యామ్ ఎప్పుడైనా సరే బద్దలు అవ్వచ్చు. అది కనుక బద్దలైంది అంటే ఖచ్చితంగా నాగార్జునసాగర్ డ్యామ్ అంతా కూడా మునిగిపోతుంది. ఒక ది సెన్స్ ఏకంగా అసలు నాగార్జునసాగర్ డ్యామ్ బర్స్ట్ అయిపోతుందని చెప్పేశాడు. అంటే శ్రీశైలం డ్యామ్ బద్దలవుతుంది, నేషనల్ నాగార్జునసాగర్ డ్యామ్ బద్దలవుతుంది, దిగునటువంటి కొన్ని ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతాయి. ఆయన చెప్పిన దాని ప్రకారం అక్షరాల సగానికి పైగా ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది, మునిగిపోతుంది అని చెప్పాడు. అంత భారీ ప్రమాదం ఉందని చెప్పాడు. ఎప్పుడు భారీగా నీరు వచ్చి ఆ నీటిని స్టాక్ చేసే టైంలో, ఎందుకు అన్నప్పుడు శ్రీశైలం డ్యామ్కు సంబంధించేసి ఎగువ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది టూ మచ్ ఫోర్స్, ఎక్కువ వేగంతో ఒత్తిడితో వస్తుంది. అప్పుడు ఈ డ్యామ్ మీద ఎక్కువ ఒత్తిడి అనేది పడుతుంది. 1960లో మొదలెట్టినటువంటి ఈ డ్యామ్ 1981లో కంప్లీట్ అయింది. నీలం సంజయ్ రెడ్డి సాగర్గా దాన్ని అప్పటి నుంచి పిలుస్తూ ఉన్నారు. ఈరోజు ఆ డ్యామ్కు సంబంధించి, నిర్వహణకు సంబంధించి గత ప్రభుత్వాలు బెస్ట్ వేలో చేసుకుంటూ వస్తే, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఆ డ్యామ్ నిర్మిస్తే, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉండాల్సినటువంటి 600 సిబ్బంది లేకుండా కేవలం 100 సిబ్బందితో దాన్ని నిర్వహిస్తూ ఉన్నది. ఈ రకంగా నిర్వహించడం ద్వారా డ్యామ్కి ఎప్పుడైనా ఏ రకంగా అయినా సరే పగుళ్ళు ఏర్పడవచ్చు, డ్యామ్ ఎప్పుడైనా సరే బద్దలు అవ్వచ్చు, ఆ నష్టాన్ని ఎవరూ పూడ్చలేమని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా దీనికన్నా ముందు ఈ శ్రీశైలం డ్యామ్కి పరిసర ప్రాంతాల్లో సున్నిపేంట, ఈగలపేంట, శ్రీశైలం, అదేవిధంగా మరికొన్ని ఊర్లు ఉంటుండే ఆ చుట్టుపక్కల, అక్కడ కన్స్ట్రక్షన్ చేసేటువంటి ఇది కావచ్చు, అదేవిధంగా ఎక్కడైతే ఈ నల్లమల ఫారెస్ట్లో ఆమ్రాబాద్ అడవుల్లో ఎక్కడైతే యురేనియంకి సంబంధించి తవ్వకాలు జరుపుదామని చెప్పేసి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు తవ్వకాలు ఎక్కడైతే జరిపారో, రిగ్లు ఎక్కడైతే వేశారో, బోర్లు ఎక్కడైతే వేశారో, దానివల్ల ఎంతో ప్రమాదం పొంచి ఉన్నది. ఒక పక్కేమో డ్యామ్కు సంబంధించి నిర్వహణ సిబ్బంది చాలా తక్కువ ఉన్నారు, 600 కానీ 100 ఉన్నారు. దానికి తోడు పైనుంచా వాటర్ కనుక హెవీగా వరకు వస్తే మాత్రం ఫోర్స్ ఎక్కువ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి సరైన మెయింటెనెన్స్ అనేది ఉండాలి. అదేవిధంగా ఈ యురేనియం తవ్వకాలు కనుక జరిపినట్టు దానివల్ల టూ మచ్ పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ చాలా ప్రాక్టికల్గా ఆలోచించి ఆయన చెప్తే, ఏకంగా ఒక పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు, లేదు మనం ఏదో ఒకటి చెప్తే సరిపోతుందిలే అనుకునే కొంతమంది రాతగలనాలో, లేదంటే ఆ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసే మేతగలనాలో తెలియదు, కానీ వాళ్ళు ఏం చేశారయ్యంటే 2009లో ఎప్పుడైతే కర్నూలుకి సంబంధించేసి మొత్తం మునిగిపోయిందో దాని ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూపుతూ ఉన్నారు. ఏకంగా 2009 అక్టోబర్ 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు, ముఖ్యంగా చూస్తే అక్టోబర్ 1st week అనుకోండి, ఈ అక్టోబర్ 1st week అంతా కూడా ఆల్మోస్ట్ కర్నూలు దాని పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటిలోనికి మునిగిపోయినాయి. దీనికి కారణం ఏంటి? శ్రీశైలం దగ్గర వచ్చినటువంటి వరదని కంట్రోల్ చేయడంలో నాడు ఉన్నటువంటి సిబ్బంది ఫెయిల్ అయ్యారని కొంతమంది అంటారు. మరికొంతమంది ఏమో సిబ్బంది చేయడం కాదు, అసలు ఎంత ఇది చేసిన సరే అమ్మంటారు, అసలు కంట్రోల్ చేయలేకపోయామని అంటూ ఉంటారు. ఎందుకు? దిగువ ప్రాంతంలో భారీ వర్షం, అక్కడ నీరు పారుతూనే ఉంది, గేట్లు వదిలేరు. అదే ఉంది ఎగువ ప్రాంతంలో భారీ వర్షం, ఈ ప్రాంతంలో భారీ వర్షం, ఎడతెరిపి లేకుండా భారీ వర్షం. దీంతో ఒక్కసారిగా భారీ మొత్తంలో కొన్ని 1,00,000 క్యూసెక్లు నీరు వచ్చి, ఏకంగా ఈ శ్రీశైలం డ్యామ్కు సంబంధించి గేట్లు ఏవైతే ఉంటాయో ఈ గేట్లు మొత్తం తీసిన, పక్కన ఉన్నటువంటి ఏదైతే నార్మల్ గేట్స్ ఉంటాయో చిన్న గేట్స్ వాటిని తీసేసిన, మొత్తంగా చూసినా సరే గేట్లన్నీ వదిలినా సరే నీరు భయంకరంగా వస్తూ ఉన్నది. దానితోడు పైన ఏదైతే డ్యామ్ మీద ఉంటుందో జస్ట్ నార్మల్ రోడ్డు ఉంటుంది, ఈ గేట్ సంబంధించి రిపేర్స్ కావచ్చు, లేదంటే దానికి మెయింటెనెన్స్ కావచ్చు, గేట్ వదలటం కావచ్చు, ఇవి చేయడానికి ఆ రోడ్డు నుంచి కూడా నీళ్లు పారినాయంటే డ్యామ్ ఇలా ఉంది, కింద గేట్లు ఉన్నాయి, ఈ పైనుంచి కూడా నీళ్లు పారాయంటే ఎంత భారీ మొత్తంలో వచ్చిందో మీరు చూసుకోండి. ఆ టైంలో ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా వెనక తన్ని తుంగభద్ర నదీ ప్రాంతమైనటువంటి కర్నూలు, మిగతా ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయినాయి. ఇదంతా మనకు గుర్తుంది కదా, అటువంటి భారీ వరద వచ్చినప్పుడే, అటువంటి భారీ వర్షాలు వచ్చినప్పుడే డ్యామ్కి ఏమీ కాల. ఇప్పుడు ఏమైద్దయ్యా, కేవలం ఏదో రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఈ మనిషి ఎట్టా చదువుతున్నాడు అని చాలామంది ఆయన మీద లేనిపోయిన అభండాలు వేస్తూ ఉన్నారు. ఆయనకి అసలు ఏం అవసరం? ఒకసారి మీరు ఆలోచించండి, ఆయన చెప్పింది ఏంటి? ఈ డ్యామ్కి సంబంధించి కుడి గట్టు ఏదైతే ఉందో ఈ కుడిగట్టు దగ్గర పగులు కనిపిస్తూ ఉన్నాయి, అదేవిధంగా అక్కడ మెయింటెనెన్స్ సరిగా లేదు, ఖచ్చితంగా ఇబ్బంది అనేది ఏదో ఒక రోజు వచ్చే అవకాశం అనేది ఉంటుంది, అదేవిధంగా నిర్మాణాలు కూడా చుట్టుపక్కల పెరుగుతూ ఉన్నాయి, దానివల్ల కూడా డ్యామ్ సేఫ్టీకి ఇబ్బంది అనేది ఉంటుంది, సరైన మెయింటెనెన్స్ సిబ్బంది కూడా అక్కడ లేరు, ఇది కూడా ఒక ఇబ్బంది అనేది ఉంటుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఉన్నారు. దీనికి తోడు గతంలో కూడా మీరు ఒకసారి ఆలోచించండి, ఈ 2009 ఎప్పుడైతే ఇంత భారీ వరద వచ్చిందో అందులో 6వ గేటు ఎదురు దాదాపు 150 అడుగులు లోతుకి కింద గుంతబడింది. ఎందుకు? అంత ఫోర్స్ మీద నీరు వచ్చింది. అయినా సరే ఏమీ కాలేదు కదా అని ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు. ఏమయ్యేదేంటి? ఇప్పటికీ మీరు శ్రీశైలం డ్యామ్ని ఎప్పుడైనా సందర్శిస్తే చూడండి, ఆ గేట్స్ కింద ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇప్పటికీ చాలా రిపేర్స్ ఉంటూనే ఉంటాయి, కొన్ని రిపేర్ చేయకుండా వదిలేస్తూనే ఉంటారు. దీన్ని ఏమంటారండి? అజాగ్రత్త కాదా?
ఇది ఆయన ప్రశ్నించింది. మీరు జాగ్రత్త చేసుకోండి అని చెప్పాడు. అదేవిధంగా ఈయన గురించి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈయనకు వచ్చిన అవార్డుల గురించి జస్ట్ మీకు మెన్షన్ చేస్తాను. ఆ తర్వాత నిజంగా డ్యామ్ ప్రమాదంలో ఉందో లేదో మీరే చెప్పండి. దానికన్నా ముందు డ్యామ్కి ఇటువంటి ప్రమాదం లేదని చెప్పేసి వైసీపీ మంత్రి చెప్పారు. నిజంగా ఇటువంటి ప్రమాదం లేకపోతే మంచిదే. ఆయన చెప్పినటువంటి చిన్న మాటలు మీకు చెప్తాను. అదేంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వాళ్ళు దీనికి సంబంధించేసి అండర్ వాటర్ వీడియో అనేది రికార్డ్ చేశారు, మొత్తం కూడా బాగానే ఉంది అక్కడ అని చెప్పారు. జస్ట్ వన్ డేలోనే అట్లా చేశారట. సరే, చేస్తే మంచిదే, రిపోర్ట్ కూడా ఇస్తే మంచిదే. దానితో ఇంకేం చెప్పారు అంటే ఈ ప్లంజ్ పూల్ సర్వే అనేది ఒకటి నిర్వహించాము, దానికి సంబంధించి నివేదిక రాగానే నిజాలు ఏంటనేవి మొత్తం కూడా బయట పెడతాము, మొత్తం కూడా డ్యామ్ సేఫ్టీకి సంబంధించేసి మేము ప్రజెంటేషన్ కూడా ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఇంకేం చెప్పారు, ఇప్పుడు ఎవరైతే మాటలు చెప్పారని ఎందుకు చెప్పారంటే మాకు తెలియదు, ఇప్పటి వరకు అయితే డ్యామ్ అంతా కూడా బాగానే ఉంది, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు, ఉన్న సిబ్బందిని బెస్ట్ వేలు నిర్వహిస్తూ ఉన్నాము అని చెప్పారు. అదేవిధంగా నేషనల్ వాటర్ కమిషన్ ఎవరైతే ఉన్నారో వారు సైతం చెప్పింది ఏంటి అన్నప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు కూడా అంటారు ఈ డ్యామ్ చాలా బాగుంది, ఇబ్బంది లేదు అని చెప్పారట. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఎప్పుడు చెప్పే విధంగా వాళ్ళు చెప్పారా లేదా నిజాలు చెప్పారా అనేది డౌట్ ఉంటే ఈ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరినైతే పిలుస్తూ ఉన్నామో ఈ రాజేంద్ర సింగ్ గురించి మీకు నిజాలు చెప్తాను, ఆయనకు వచ్చిన అవార్డులు చెప్తాను, ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలు నిజమా అబద్ధం అనేది మీరే ఆలోచించుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్, ఎక్కడైతే నోబెల్ బహుమతి అనేది ఉంటుందో ప్రపంచంలో అత్యుత్తమ బహుమతి ఏదైనా ఉందంటే నోబెల్ బహుమతి అనే చెప్తారు. ఈ నోబెల్ ప్రైజ్కి సంబంధించి వాటర్కి ఏదైనా ఒక అవార్డు ఉంది అంటే దాన్ని స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అనేసి అంటారు. ఈ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అన్నది ఇతనికి 2015లో ఇవ్వటం జరిగింది. అంటే ఈ వాటర్కి సంబంధించి, నీటికి సంబంధించి ద బెస్ట్ అయినటువంటి అవార్డు ఏదైతే ఉందో స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అది ఈయనకి రావటం జరిగింది. తర్వాత మన ఆసియా సంబంధించి ఏదైనా బహుమతి ఉంది అత్యున్నతమైనది అంటే దాన్ని రామన్ మ్యాగ్సెస్ అవార్డు అంటారు. ఈ రామన్ మ్యాగ్సెస్ అవార్డు ఈయనకి 2001లో రావటం జరిగింది. అంతే, దాదాపు 18 సంవత్సరాల క్రితమే ఈయనకి రావడం, అంటే అప్రాక్సిమేట్లీ 42 సంవత్సరాల వయసులోనే రామన్ మ్యాగ్సెస్ అవార్డు పొందాడంటే ఒక్కసారి ఆయనకున్నటువంటి డెడికేషన్ ఎలాంటిది, ఆయన సిన్సియారిటీ ఎలాంటిది, పర్యావరణం పట్ల కావచ్చు, అదేవిధంగా వాటర్ కన్జర్వేషన్ పరంగా కావచ్చు, నీటిని సంరక్షించే పరంగంలో కావచ్చు, ఆయన ఎంత బెస్ట్ వేలో ఉంటే ఈయనకి ఆ రకంగా ఈ అవార్డు వస్తుంది. అదేవిధంగా 2015లో నోబెల్ ప్రైజ్ ఫర్ వాటర్ అని చెప్పేటువంటి స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ ఎలా వస్తుంది. వీటితో పాటు ఎన్నో ఎన్జిఓస్ కావచ్చు లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు సన్మానాలు చేశారు, ఎన్ని యూనివర్సిటీ సన్మానాలు చేశాయి. ఇలా చూసుకుంటున్నప్పుడు మన భారతదేశంలో ఆయనకు సంబంధించినటువంటి తరుణ్ భారత్ సంఘ్ అని ఏదైతే ఉందో చిన్న వయసులో ఆయన స్థాపించాడో అది ఇప్పటికే ఎన్నో ఎన్నో గొప్ప సేవలు అందిస్తూ ఉన్నది. అదేవిధంగా ఎక్కడైతే ఫ్లో పార్ట్నర్షిప్ అని చెప్పి ఒకటి ఉన్నది, ఎక్కడది యునైటెడ్ కింగ్డమ్లో ఉంది. ఈ ఫ్లో పార్ట్నర్షిప్ అని చెప్పేసి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉన్నది, ఎన్జిఓ, దీనిలో ఆయన మెంబర్గా ఉన్నాడు. సో దేశ విదేశాల్లో ఈయన సేవలు అందిస్తూనే ఉన్నాడు, మన దేశంలో సేవలు అందిస్తూనే ఉన్నాడు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనగానే గుర్తొచ్చే వ్యక్తి ఈయనే. ఇప్పటికే గంగా నదికి సంబంధించి ప్రక్షాళన విషయం కావచ్చు, దానికి సంబంధించి మంచి పనులు చేయాలని అన్నప్పుడు ముందుంటున్న వ్యక్తి ఈయనే, ప్రభుత్వం ముందు పెడుతున్న వ్యక్తి ఈయనే. అలాంటిది ఈరోజు ఈయన వచ్చి ఏదో అక్కడ ఉన్నది అని చెప్పగానే అంతా హడావుడి చేశారే, అది హడావుడి కాదు, నిజమని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇప్పటికైనా సరే శ్రీశైలం డ్యామ్కు సంబంధించి ప్రభుత్వం చెప్తున్నట్టుగానే ఇన్డెప్త్గా అక్కడ ఎనాలిసిస్ కావచ్చు లేదంటే ఇన్డెప్త్గా అక్కడ పరీక్షలు కావచ్చు జరపాలి. జరిపిన తర్వాత నిజంగానే డ్యామ్కు సంబంధించేసి గేట్ల విషయంలోనా లేదంటే గట్టు విషయంలోనా లేదు అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అన్నది మొత్తం కూడా వాళ్ళు చూడాలి. దాని తర్వాత మాత్రమే ఈ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ అన్నటువంటి మాటలు మామూలుగా అన్నాడా, రాజకీయంతో అన్నాడా, లేదు అంటే నిజంగానే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఒక డ్యామ్ సేఫ్టీ గురించి, ఒక రాష్ట్రం యొక్క సౌభాగ్యం గురించి, ఒక రాష్ట్రం యొక్క భద్రత గురించి ఆలోచించి మాట్లాడాడా ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో నేను ఇవ్వదలుచుకున్న కన్క్లూజన్ ఒకే ఒక్కటి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేటువంటి రాజేందర్ సింగ్ ఈరోజు ఏ రాజకీయ పార్టీతోనో వంత పాడతానుకు ఈ రకంగా డ్యామ్ సేఫ్టీ గురించి మాట్లాడలేదని నాకైతే అనిపిస్తూ ఉన్నది. కేవలం ఒక భారతదేశ పౌరునిగా, ఒక ఎన్జిఓ ఎస్టాబ్లిష్ చేసి అందరికి కూడా నీరు, సురక్షితమైన నీరు అందించినటువంటి వ్యక్తిగా, ఈ భూమండలాన్ని కాపాడని దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు ఆయన చెప్పినటువంటి మాటల్లో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది. ఆ నిజం ఏంటి అన్నప్పుడు డ్యామ్ సేఫ్టీకి సంబంధించి ఏదో ఇబ్బంది తలెత్తుతున్నది అన్నది నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ వేళ ప్రభుత్వం ఆలోచన చర్యలు తీసుకుంటుంటే బాగుంటుంది అని నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. ప్రభుత్వం కూడా ఆ రకంగా స్టెప్స్ తీసుకుంటుందని నాకు కూడా అనిపిస్తూనే ఉంది.